మన చుట్టూ పరిసర ప్రాంతాలు చూసినట్లయితే రావి చెట్టును పెంచుకోవడం కాదు కదా, కనీసం ఊరిలో ఎక్కడ ఉన్నా దానిని నరికేస్తారు. దాదాపుగా ఎవరు నివసించని ప్రదేశంలోనే మనం మర్రి చెట్టులు చూస్తుంటాం. ఇలా చేస్తున్న మనము కొన్ని దేవాలయాలలో రావి చెట్టు ఉండడం గమనించడమే కాదు, ఆ చెట్టుని తాకుతూ పూజలు కూడా చేస్తుంటాం. అసలు రావి చెట్టు తాకడం వలన మనకి ఏమైనా దురదృష్టం కలుగుతుందా, లేదా పుణ్యమేమైనా వస్తుందా? ఈ రావి చెట్టుకి అసలు కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణం విషయానికి వస్తే, పాలసముద్రం వలికిన సమయంలో లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుందామని భావిస్తాడు శ్రీ మహావిష్ణువు. కాని ఆ సమయంలో లక్ష్మీదేవి, నాకంటే పెద్దది అయిన అక్క జ్యేష్ఠాలక్ష్మి పెళ్లి కాకుండా నేను ఎలా పెళ్లి చేసుకోను అని అడిగింది. ఈ విషయంపై బాగా ఆలోచించిన విష్ణువు తన భక్తుడైన ఒక మునికి జ్యేష్ఠలక్ష్మినిచ్చి పెళ్లి చేయగా అతనితో కాపురానికి వెళుతుంది. అయితే ముని చాలా పవిత్రంగా రోజూ పూజలు చేయడం, శుభ్రంగా ఉండటం, నిత్యం హోమగుండం, మంత్రజపం చేయడం ఆమెకు నచ్చేది కాదు. ఈ విషయాలతో విసిగిపోయిన జ్యేష్ఠలక్ష్మి మునిని, నన్ను ఎక్కడికైనా వేరే చోట దింపితే అక్కడే ఉంటానని చెబుతుంది. దీనితో ఆ ముని ఆమెను రావి చెట్టు మొదట్లో వదిలిపెడతాడు. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అక్కడ ఉండటం ఇష్టం లేక నన్ను ఇక్కడి నుండి ఎక్కడికైనా పంపించమని విష్ణుమూర్తిని ప్రాధేయపడుతుంది. దానితో విష్ణువు రావి చెట్టు మొదలు కంటే నీకు మంచి చోటు నీకు ఎక్కడా దొరకదు అని చెబుతాడు. అయితే ఆమె ఒక్కరు కూడా నన్ను పూజించడానికి రావడం లేదు అనడంతో, సరే వారంలో 5 రోజులు ఎవరూ రాకున్నా చివరి 2 రోజులు వచ్చి పూజిస్తారు అని విష్ణువు వరమిస్తాడు. అందుకే సోమవారం నుండి శుక్రవారం వరకు రావి చెట్టును ముట్టుకుంటే దరిద్రం అంటుకుంటుంది, శనివారం లేదా ఆదివారం చెట్టును తాకితే అదృష్టమని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు కారణంగా ఒక మునిని పెళ్లి చేసుకున్న జ్యేష్ఠలక్ష్మి రావి చెట్టులో ఉండి పూజలు అందుకోవడమే కాకుండా శని ఆదివారాలలో ఆ చెట్టును తాకితే అదృష్టమని సోమవారం నుండి శుక్రవారం వరకు రావి చెట్టును తాకితే దరిద్రమంటూ కొందరు పండితులు తెలియజేస్తున్నారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.